अरे दरिद्र पेद्र एक्कडिचि दाबरिंचावरा निन्नुरिकि पनि चेसिनंदुकु मम्मल्नि चिप्पि चत्त कुप्पलो पडेशारा मे प्राणालतो उंटाम माके आश्चर्यंगा उंदि एमैंदि दिम्म तिरिगि चेजेम्म कनिपिस्तुंदि एदैना प्राब्लम आ ఆల్ అనిమల్స్ కూరగాయలు ఇప్పుడే తెచ్చాను అప్పుడే మెక్కడానికి వచ్చారా నా వంటకే ఇలా ఎగబడుతున్నారే ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో రౌడీజం మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు ఎరా వస్తారు మెగా సీరియల్లో వాడు చెప్పే కథ వింటారు ఆవో గావో జావో అని దొబ్బుకు పోతుంటారు ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి రమణ రమణ ఎంతైనా వాడికి తమ్ముడు వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా ఏరా నే చెప్పింది మీకు వినపడదా రే ఇంటానికి చెవు ఉండాలి కదరా రే రోజు నేను నీకు మాంసం చేపలు పెడుతున్నాను కదా వాడి చెవి ఎందుకు కొరికావురా నేను ఎక్కడ కొరికానరా వాళ్ళు నరికారు వివరాలు అడుగుతా వెంటా The auto structure is almost over. We should be done in 2 more days. क्या क्या पेंडिंग है अभी सर्विस स्लिप बैलेंस है हेलो रमना फंस गया है गोवर्धन को बता दो भाई रमना फंस गया नदुलदन चेप्पु अक्कडे वेसेमु उसका मौत इतना भयानक होना चाहिए कि कोई सोच भी ना सके ఇప్పుడు నిరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ వాళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి నిన్ను తూట్లు తూట్లుగా కాల్చి పారేస్తారు చిన్నతనంలో నన్ను చంపాలని చూసావు కాపాడేశారు చచ్చుండొచ్చని ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం తన్ను తలుచుకుంటే చస్తున్నాను ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రమణ నీ వలన అంజనాకి నేను దూరం అయ్యాను అర్జున్ నీ పాస్పోర్ట్ కావాలి మనిద్దరం ఆస్ట్రేలియా వెళ్తున్నాం టికెట్స్ వీసా అన్నిటికీ ఏర్పాటు చేశాను అబ్రాడ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని కంటున్నాం అక్కడే సెటిల్ అయిపోదాం నా ఫ్రెండ్స్ హెల్ప్తో అంతా సెట్ చేశాను ఈ పిస్టల్ నీకే అంజనా సీరియస్గా చెప్తున్నాను అర్జున్ తన్ని సరెండర్ చేయించడం కష్టమని నువ్వే అన్నావుగా అందుకే మనకి వేరే దారి లేదు అర్జున్ ఆలోచించుకో వాణ్ణి షూట్ చేసి పారే మా నాన్నని చంపిన వాడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడంటే భరించలేకపోతున్నాను వెళ్ళర్జున్ ఏంటి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు అర్జున్ నువ్వు వాణ్ణి షూట్ చేయలేవు వాణ్ణి చంపడానికి నీకు మనసు రాదు ఎందుకంటే రమణ నీ అన్నయ్య కదా రమణ నా అన్నయ్య అనేది నిజమే కానీ నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను నీకు వాడు కావాలి నేను కావాలి రమణ ఒక క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు వాడు చేసిన దానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి అదే నా కోరిక అంజనా దయచేసి అర్థం చేసుకో అంజనా వాణ్ణి సరెండర్ చేస్తానని నన్ను నమ్మించి మోసం చేశావు కదా ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చనిపోయాక నీకు అర్థమవుతుంది अयो नोसमे द्रोहमे ना चीनर को रक्तम पोई चचिमतिकोचा दाने चे वंपाल चूसा ना वाड़ मुख्यम का मुख्यम अंदम चेन्नई లోకంలో ఏదో ఒక మూలకి వెళ్తాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చాలా కోపంగా ఉన్నావు నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను సరేనా ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్ ఇప్పటి నుంచి మన మధ్య హంత అయిపోయింది రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్ అది జరిగితే నువ్వెక్కడున్నా నిన్ను చూడడానికి నేనే వస్తాను అంజనా ఏంటి శిక్ష కాదు ఇదే నా డిసిషన్ అంజనా నిన్ను చూడకుండా ఉండలేవుగా
అయితే నేను చెప్పింది చెయ్యి, చేసి చూపించు. ట్రైన్ నంబర్ 12137 పంజాబ్ మేల్ అప్నే నిర్ధారిత సమయసే 2 గంటా దేరీసే చల్ రహీ హై. ధన్యవాద్. ఏంటి అనౌన్స్మెంట్? నేను వెళ్ళాల్సిన ట్రైన్ 2 అవర్స్ లేట్ అంట. నువ్వు బయలుదేరు అర్జున్. ఇక మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో తెలియదు. ఈ 2 గంటల సేపైనా నీతో ఉంటాను అంజనా, ప్లీజ్. నా అంజనా ఈ లోకంలో ఎక్కడో ఉంది, కానీ ఎక్కడుందో తెలియదు. నా అంజనా నాకు కావాలి, నేను తనతో బతకాలి. అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి, లేదంటే నేనే నిన్ను వెళ్ళి కిరికించేస్తాను. ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు? బాంబేలో నా పొజిషన్ ఏంటో తెలుసా? హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది. రియల్ ఎస్టేట్ కింగ్, 17 బిజినెస్లు, 10 ఇల్లీగల్, 7 లీగల్. రమణ అంటే భయం. ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చెప్పకూడదనమాటవా? వెంటనే ఊరెళ్ళిపో, లేదంటే చస్తావురా. ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు? నీలాంటి వాడు 5-స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి. నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది, మ్యాటర్ ఏంటో చెప్పు. సరే, స్ట్రైట్గా మ్యాటర్కి వస్తాను. ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. రే, నా దగ్గర 125 ఐడియాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వాలా? మా అనిమల్స్కి దొరికిపోవడం, జీతం బొక్కడం, ఒక్క ఐడియా వచ్చిందో నువ్వు ఫోజు కొట్టుకో. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఒకవేళ రమణ జైలుకి వెళ్తే నువ్వేం చేస్తావు? అర డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను. ఏ రమణ జైలుకి వెళ్తే ఈ గ్యాంగ్ ఏ మటాష్, తర్వాత నువ్వు ఫ్రీ బర్డ్. అయితే నన్ను ఏం చేయమంటావు? రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి. రే, అది ఏమైనా అద్దె సైకిల్ అనుకున్నావా? గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి. వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకి మీల్స్ వేస్తాడు. ఇదిగో రూపాయి, పీసీ ఒకళ్ళు చక్కగా ఫోన్ చేసుకో, ఆ ఫోన్ తేవడం కుదరదు. ఏయ్, రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా? ఏయ్, నువ్వు నీ ఫిగర్తో జాలీగా ఉండడానికి నేనెందుకు రక్తం చిందించాలి? నీ మంచిగా చెప్తున్నానరా, నువ్వు కార్లో తిరగొద్దా, అంబరీలో గొప్పడి కావద్దా, ముంబైకి డానై పాతుకుపోవద్దా, ఈ ఇండియా మొత్తం నీ పేరు మారుమోగిపోవద్దా? మోగాలి, తెస్తాను, సెల్ ఫోన్ తెస్తా. కానీ ఒకట్రా, నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవలన చేసి మానవ బాంబులుగా మారుస్తున్నారు. బా, మాట్లాడే టైం లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, క్విక్ క్విక్. ఎస్, అనిమల్స్ లేవు, జూకిళ్ళేమో తుపాకిని డైనింగ్ టేబుల్ మీద పెట్టారు, గుళ్ళు మింగ్ చేస్తారేమో బండవేదలు. ఏంట్రా గొడవ? చూడనా, మన దగ్గర పనిచేసి మనకే ద్రోహం చేసట్ట, నరకేయాలని. అన్న, సామాన్లు కడిగి కడిగి తోమి తోమి ఎండబెట్టి ఇవన్నీ. ఏమైంది? నా వల్ల కాదు. ఎందుకురా కొట్టావు? సెల్ ఫోన్ తీసుకోవడం నీ వల్ల కాలేదా? రే, నే అన్నది ఫోన్ గురించి కాదురా, ఆయాసంగా ఉంది, ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని. ఇదిగో ఫోన్. సారీ సారీ సారీ. ఈ సారీ కనిపెట్టినోడి చాచి కొట్టాలి. అబ్బా, ఏంటి నెంబర్ వెతుకుతున్నావా? వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే. ఆడిటర్ మురళీధర్ నెంబర్. ఆ బక్క పీనుకు నెంబర్ ఎందుకు? హలో, నా నెంబర్ టు అకౌంట్ అజెంట్ డేట్.
టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ని తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లో క్లిక్కించి నా ఆఫీస్ కి తీసుకురండి. సార్ మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటర్. ఇది పై ఎఫిషియన్సీ తెలిస్తే మన అకౌంట్ లో 100 రూపాయలు కూడా మిగలవు. మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే? నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను. ఎంత లేట్ అయినా పర్వాలేదు, మీరు ఆఫీస్కి వచ్చేయండి. సరే సార్, ఓకే. రే, రమణ వాయిస్ని మిమిక్రీ చేసి అదరగొట్టేశారా? అదేం లేదు మావా, కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడితే రమణ వాయిస్ వచ్చేస్తుంది. ముక్కు గోక్కుంటూ చేస్తే తమన్నా వాయిస్ వస్తుందా? రే, ఊరికే కథలు చెప్పగరా, నువ్వు అన్ని పక్కాగా ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు, కానీ నీ ప్లాన్ లో బొక్క ఉంది. ఏంటది? ఇప్పుడు ఆ మణి అనిమల్ బొంబాయిలో ఉన్నాడు. ఈ బక్కపీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా? నిజమే కదా. వెయిట్, ఇప్పుడు తెలుగోడి పవర్ ఏంటో నేను చూపిస్తా. రే, సెల్ ఫోన్ మర్చిపోయాను, ఇంటికి పోని. ఎంతసేపు మొక్కైరా? అన్న ఫోన్ చేస్తున్నాడు, చెప్పనా? రే, నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్తుకుడికి వెళ్ళు. అక్కడ పొడవైన నామాలు పెట్టుకుని నల్లపెట్టి పట్టుకుని ఓ టీటీఆర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు. అలా చెప్తే గురువారమే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు. తెంగర వేధవ, ఇది కోడ్ వర్డ్. ఇది ఆయనతో చెప్పి ఆ పెట్టులో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరరా. సరేనా, పోరా పో, తూత్తుకుళ్ళో నీ తిత్తి తీస్తాడు. సక్సెస్. ఇదిగో ఏంటి, తీసుకెళ్ళి రమణ రూమ్ లో పెట్టాయి. రే, ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా? అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలపెట్టమని సంతోషంగా పెడతానరా? నేనేమన్నా రమణకు పెళ్ళానా గడికడికి వాడి రూమ్కి వెళ్ళడానికి? నేను ఈ పని చేయలేను. లేదంటే నువ్వే ఇరుక్కుపోతావు. నేను ఎందుకు ఇరుక్కుంటాను? ఎందుకంటే దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళొచ్చుగా. రే, నేనేమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నానా గ్లౌస్ అవి తొడుక్కోవడానికి? నాకు నిజం చెప్పు, నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? రమణ వచ్చే టైం అయింది, వచ్చాడంటే నీకు ఫైల్స్ ఆపరేషన్ చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. మీరు సెల్ ఫోన్ మర్చిపోయిపోతే తీసుకొద్దాను, వెనక్కి నుంచి వెళ్ళాను. మీరు ముందు నుంచి వచ్చారు. తెలియజేశాను. క్షమించండి.